నేషనల్ హైవే రోడ్ విస్తరణలో భాగంగా విశాఖ జిల్లా సబ్బవరం మండలం చిన్నపాలి గ్రామంలోని సామాజిక భవనం కూల్చివేయడానికి అధికారులు సిద్ధపడడంతో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు అక్కడికి వెళ్లి బాధితులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా ఎవరికి ఎటువంటి నష్టం జరగదని ఎమ్మెల్యే అదీప్రాజ్ బాధితులకు హామీ ఇచ్చారు. అవసరమైతే తన సొంత నిధులతో నూతన భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. శాస్త్ర గారు కానీ ఇప్పుడు కూడా ఆ డబ్బులన్నీ కూడా ఆ 32 లక్షలు ఏదైతే ఉందో ఒక్క పైసా కూడా వేరే దగ్గరికి వెళ్ళదు. ప్రతిదీ మీ గ్రామానికి ఉపయోగపడుతుంది, మీ గ్రామానికి ఉపయోగపడుతుంది. ఇది 100%. హామీ అవసరం అనుకుంటే మీకు అంతకీ డౌట్ ఉంటే నా సొంత చెక్స్, పోస్ట్ డేటెడ్ చెక్స్ నేను ఇస్తాను. ఎంప్టీ చెక్స్ మీకు కావాలంటే పని అయిన తర్వాత నాకు ఇవ్వండి. కూడా వీళ్ళతో అదే చెప్పారు సార్, సండే వరకు అడిగాము, అవకాశం ఇవ్వమని అడిగాము అంతే. రోజు అధికారులకు ఇబ్బంది అవుతుంటారు. నేను ఇందాక తప్పు ఎక్కడ జరిగింది అంటారు, ఎదు సార్ ఎమ్మెల్యే అయిపోయాను నెక్స్ట్ బాధ పోయింది అన్నాను. ఇంకా 30 సంవత్సరాలు చేయాలి, మళ్ళీ మళ్ళీ మీ దగ్గర రావాలి. కావాలంటే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానే కదా నేను చేయగలను. కొంచెం సార్ థ్యాంక్ యూ. గుడికి సంబంధించిన